हेलो फ्रेंड्स, वेलकम टू मॉम्स स्मार्ट किचन। ईरोज नेन चूपिंचे बोये रेसिपी कोब्बरी पच्चड़ी। नेन चूपिंचिन विधंगा कोब्बरी पच्चड़ी चेसुकुन्नट्लयिते 10 रोजुल पाटु मीरु निलुवुंचुकोवच्चु। ई कोब्बरी पच्चड़ी ब्रेकफास्ट लो गानी राइस लो गानी कलुपुकोनी तिनोच्चु। इंदुकोसम मुंदुगा ओक कोब्बरीकाय 20 एंडु मिर्ची ఒక చిన్న కప్పు పచ్చెనగపప్పు 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర 3 టేబుల్ స్పూన్ల ధనియాలు 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే 5 వెల్లుల్లి తీసుకోండి। ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి వేసి కాస్త ఫ్రై చేసుకోండి। కాస్త ఫ్రై అయ్యాక ఇందులో ఒక కప్పు పచ్చసెనగపప్పు వేసి లైట్ గా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులో 100 గ్రాముల వేరుశెనగపప్పు వేసి ఫ్రై చేసుకోండి। వేరుశెనగపప్పు కాస్త ఫ్రై అయ్యాక జీలకర్ర ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి। చూడండి ఇప్పుడు అన్నీ ఫ్రై అయ్యాయి। ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోండి। ఇప్పుడు అన్నీ ఫ్రై అయ్యాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాల పాటు చల్లారనివ్వండి। ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి। ఇప్పుడు ఒక pan పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు 2 ఎండుమిర్చి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 5 వెల్లుల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసి తర్వాత మిక్సీ పట్న మిశ్రమాన్ని ఇందులో వేసి మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి। ఇప్పుడు ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది। దీన్నంతా ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకోండి। మీరు కూడా కొబ్బరి పచ్చడిని ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి। మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్యూ।